हेलो गाइस ईरोजु नॉर्थ कोरिया गुरिंची कोनी इंट्रेस्टिंग फैक्ट्स तेलुसुकुंदाम। मन देशंलो एवरैना गोप्प नायकुलु समाज सेव चेसिन वाळ्ळु चनिपोते संताप दिनालु प्रकटिस्तारु। वर्धंती रोजु 10 निमिषालु मौनं पाटिस्तारु। वारु चेसिन मंचि पनुलनु गुर्तु चेसुकुंटू उंटारु। एक्कडैना इदे चेस्तारु कानी नॉर्थ कोरियालो मात्रं इला जरगदु। संताप दिनाल्लो ए ओक्करु कूडा मद्यं तागकूडदु, नव्वकूडदु, संतोषंगा उंडकूडदु। వినడానికి విడ్డూరంగా అరాచకంగా అనిపించినా అక్కడి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇదే పాటించాలి, లేదంటే వాళ్ళకి వేరే వాళ్ళు సంతాపం ప్రకటించాల్సి వస్తుంది। మరి నార్త్ కొరియాలోని అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ప్రకటించిన కొన్ని కఠినమైన ఆంక్షల గురించి ఇంకా కిమ్ అరాచక పాలన గురించి ప్రపంచానికి కొన్ని ఘోరమైన నిజాలు ఇప్పుడు తెలుసుకుందాం। వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ఎండ్ వరకు చూడండి। అలానే మీ సపోర్ట్ గా జస్ట్ లైక్ చేయండి చాలు, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం। నార్త్ కొరియా నీ అంత కిమ్ జాంగ్ ఉన్ రూటే సెపరేట్। అతని క్రూరత్వం గురించి చెప్పడానికి ప్రపంచంలోని భాషలేమీ సరిపోవు। ప్రపంచ దేశాలన్నిటిది ఓ దారి అయితే కిమ్ జాంగ్ ఉంది మరో దారి। ఎవరి మాట వినడు, ఎవర్ని లెక్క చేయడు, తాను ఏం చేయాలని అనుకుంటాడో అదే చేస్తాడు, తన మాటే శాసనం అంటాడు। అప్పుడెప్పుడో నిర్దాక్షిణ్యంగా మనుషుల్ని కిరాతకంగా చంపిన అడల్ఫ్ హిట్లర్ను మరోసారి గుర్తు చేస్తూ కిమ్ పెట్టే ఆంక్షలు శిక్షలు అన్నీ ఇన్ని కావు, అక్కడ ప్రజలు ఆ నియంత పాలన నుండి బయటపడే దారి లేదు, కిమ్ పెట్టే ఆంక్షలు భరించలేక నరక యాతను అనుభవిస్తూ ఉంటారు, కాదు కూడదు అనే నిబంధనలను అతిక్రమిస్తే ఇంకా వారికి మూడినట్లే లెక్క। ఈ మధ్య కిమ్ ధరించే లెదర్ సూట్ ప్రజలు కాపీ కొడుతున్నారని వాటిని ధరించడం నిషేధించాడు। ఇప్పుడు తండ్రి సంతాప దినాల పేరుతో కొత్త ఆంక్షలు తీసుకొచ్చాడు। కిమ్ జాంగ్ ఉన్ తండ్రి కిమ్ జాంగ్ ఇల్ మరణించి 10 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఆ దేశంలో 11 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించారు। ఇక్కడ వరకు బాగానే ఉంది, కానీ ఈ సంతాప దినాల్లో ప్రజలు ఎవరూ సంతోషంగా ఉండకూడదు అని ఆదేశించాడు ఆ దేశపు హిట్లర్। ఈ 11 రోజుల పాటు ఆ దేశంలో ప్రజలు ఎవరూ నవ్వకూడదు, ఆల్కహాల్ సేవించకూడదు, పుట్టినరోజు పెళ్లి రోజులతో పాటు ఎలాంటి వేడుకలు చేసుకోకూడదు। కథ ఇక్కడితో అయిపోలేదు, వర్ధంతి రోజు ఎవరూ నిత్యావసర వస్తువులు కొనకూడదని ఆదేశించాడు। ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ఈ సంతాప దినాల సమయంలో ఎవరైనా చనిపోయినా గట్టిగా ఏడవకూడదట, ఏ హడావిడి లేకుండా వాళ్ళ అంత్యక్రియలు పూర్తి చేయాలట। పిచ్చి పీక్స్కి చేరడం అంటే ఇదేనేమో, నార్త్ కొరియా తుక్లక్ పిచ్చి చేష్టలు ఏ స్థాయిలో ఉంటాయో చెప్పడానికి ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఉండదేమో। ఇలానే గతంలో కూడా ఏవో సంతాప దినాలని పాటించాల్సిన సమయంలో కొందరు సంతోషంగా గడపడం, మద్యం సేవిస్తూ పట్టుబడ్డారని వారిని ఆ దేశ పోలీసులు అరెస్ట్ చేసి వారిని నేరస్తులుగా పరిగణించారు। వారిని ఎక్కడికి తీసుకెళ్లారో తెలియదు, కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు వాళ్ళ జాడ లేదు। అందుకనే అక్కడ హిట్లర్ ఓ రూల్ పెట్టాడంటే చచ్చినట్లు ఫాలో అవ్వాల్సిందే, లేదంటే సినిమాల్లో లాగా శాల్తీలు గల్లంతైపోతాయి। ఈ సంతాప దినాల్లో సీక్రెట్గా ఎవరైనా సంతోషంగా గడుపుతున్నారా లేదా సంబరాలు చేసుకుంటున్నారా అని తెలుసుకోవడానికి ఒక సీక్రెట్ టీం కూడా ఉంటుంది। వాళ్ళ కంట పడ్డారంటే ఇంకా అంతే సంగతులు, ఇక వాళ్ళకి భూమి మీద నూకలు లేనట్లే। నార్త్ కొరియాలో బ్రతకడం కన్నా నరకం చాలా బెటర్ అనిపిస్తుంది। హిట్లర్ పెట్టే ఆంక్షల మధ్య జీవించడం చాలా కష్టం, అక్కడ ఆంక్షలు చూస్తే వెన్నులో వణుకు పుడుతుంది। అక్కడ అత్యంత దారుణమైన చట్టాలు ఏంటో తెలుసా, నార్త్ కొరియాకు పెద్దగా ఏ దేశంతోనూ సంబంధం ఉండదు, అక్కడికి ఎవరూ వెళ్ళలేరు, అలానే అక్కడి నుండి ఎవరూ బయటికి రాలేరు। ఇదంతా చూస్తుంటే అసలు ఆ దేశం ఈ భూమి మీదనా ఉందా అనే డౌట్ వస్తుంది। హక్కు అనే పదానికి అక్కడ చోటు లేదు। నార్త్ కొరియాలో విదేశీ చిత్రాలు చూడడం, విదేశీ పాటలు వినడం నిషేధం, అలానే అశ్లీల చిత్రాలు చూస్తే వాళ్ళకింకా మరణమే। అక్కడ కేవలం 3 టీవీ ఛానల్స్ మాత్రమే వస్తాయి, ఆ కంటెంట్ కూడా అక్కడి గవర్నమెంటే నిర్ణయిస్తుంది। ఎంటర్టైన్మెంట్ కావాలి అంటే వాటిని మాత్రమే చూడాలి, ఇంకా అక్కడ ఇంటర్నేషనల్ కాలింగ్ నిషేధం, అది పెద్ద నేరం కూడా। అలానే ఎవరైనా నేరం చేస్తే వారిని మాత్రమే కాదు వాళ్ళ కుటుంబం మొత్తం జైలుకు వెళ్లాల్సిందే। అక్కడ హెయిర్ స్టైల్ కూడా మనకు నచ్చినట్లు చేసుకోవడం కుదరదు, స్త్రీలకు 18 రకాల హెయిర్ స్టైల్స్, పురుషులకు 10 రకాల హెయిర్ స్టైల్స్ ఉంటాయి। వాటిని కాకుండా మన ఇష్టానుసారంగా ఏదైనా హెయిర్ స్టైల్ ట్రై చేస్తే మాత్రం వాళ్ళకి అంతే సంగతి ఇంకా। అందుకే అక్కడికి పర్యాటకులు చాలా తక్కువ మంది విజిట్ చేయడానికి సాహసం చేస్తారు, అక్కడి నిబంధనలు అతిక్రమించిన దాదాపు 2 లక్షల మందిని జైల్లో పడేశారు, వాళ్ళలో 40% మంది ఫుడ్ లేకుండానే చనిపోయారు।
ఇవే కాకుండా చాలా కఠినమైన శిక్షలు ఉన్నాయి అండ్ వీడియో లెంతి అవుతుందని చెప్పేసి మెయిన్ మెయిన్ ఫ్యాక్ట్స్ చెప్పాను అండ్ నెక్స్ట్ వీడియోస్లోని నార్త్ కొరియా దేశంలోని లైఫ్ స్టైల్ గురించి ఒక కంప్లీట్ వీడియో చేస్తాను దానికంటే ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ని విజిట్ చేసినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్